గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు పాలు కావాలి, ఎండల తీవ్రతకు పడిపోయిన ఉత్పత్తి. మహారాష్ట్ర కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున సేకరణ. పాలపొడిని పాలుగా మార్చి అమ్ముతున్న డైరీలు, ఉత్పత్తి అమ్మకాలపై నియంత్రణ లేకనే అవస్థలు. ఇక సాగరం ముగిసిన నామినేషన్ల ఘట్టం. టీఆర్ఎస్ తొలిదశ ప్రచారం పూర్తి. మండలాలను చుట్టేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి జనార్డి ప్రచారానికి సిద్ధమవుతున్న బీజేపీ ముఖ్య నేతలు. ఉప ఎన్నికకు మొత్తం 78 మంది నామినేషన్. హఫీజ్పేట భూములు ప్రైవేటువే, ప్రభుత్వానికి వక్ఫ్కు చెందవు. రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం విక్రయానికి అనుమతించాలని హైకోర్టు తీర్పు. ముప్పు ఉన్న వారందరికీ టీకా. కేంద్రానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదన. ఆంధ్రజ్యోతి నిండా ముంచారు, పరిహారం ఇవ్వకుండానే నిర్వాసితులను ఇంట్లోంచి వెళ్లగొట్టేశారు. సాయం దక్కలేదని ఆవేదనతో అగుతున్న ఊపిరి. సాగరు పులిచింద్ర నిర్వాసితులకు రాని సాయం. ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడి. ముఖ్యమంత్రి వైఎస్డీకి పిఏని డబుల్ ఇల్లు ఇప్పిస్తా, రుణాలు స్కీములు కూడా. 100 మంది మోసగాడికి కుచ్చుటోపి, బొమ్మ తుపాకీతో హంగామా. 2.2 కోట్ల సొత్తు సీజ్. రాష్ట్రపతికి బైపాస్ సర్జరీ సక్సెస్. 41% మంది వైద్య సిబ్బంది టీకా వేసుకోలేదు. మొత్తం 3.8 లక్షల మంది తొలి డోసు తీసుకుంది, 2.25 లక్షలే. తొలి డోసు వేసుకున్న వారిలో 24% మళ్ళీ డోసు కొన్నాం. అపోహలు అనవసర ఆందోళనలే కారణం. ముప్పు ముంగిట్లో ఆందోళన స్థితి నుంచి ప్రమాదకర స్థాయికి. 10 జిల్లాల్లో భారీగా యాక్టివేట్ కేసుల సంఖ్య. ఆ జిల్లాలు అత్యధికంగా మహారాష్ట్రలోనివే. పెరిగిన పాజిటివిటీ మహారాష్ట్రలో 23%. కట్టడి ప్రాంతాలను ఏర్పాటు చేయండి, కాంటాక్ట్లను గుర్తించాలని రాష్ట్రాలకు సూచన. సాగర్లో బీజేపీకి షాక్, టీఆర్ఎస్లో చేరిన కడారి ఎంజయ్య బీజేపీ టికెట్కు ప్రయత్నం భంగపాటు. జిల్లా నేతలతో కలిసి సీఎం ఫామ్ హౌస్కు. కండువా కప్పి ముఖ్యమంత్రి ఆహ్వానం. బీజేపీ రెబల్గా బరిలో నివేదితారెడ్డి. ముగిసిన నామినేషన్ల ఘట్టం. కుమ్మరికుంటపై ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కన్ను. సికం భూమి కబ్జాకు ఎమ్మెల్యే యత్నం. యంత్రాలతో చదును, కట్ట సైతం తొలగింపు. పహణిలో కనిపించిన భూమి వివరాలు. 250 కుమ్మరి కుటుంబాలకు అన్యాయం. ముత్తిరెడ్డిపై కుమ్మరి కులస్తుల ఆగ్రహం. నమస్తే తెలంగాణ. టీకాల్లో మనమే టాప్, ప్రైవేట్లో కోవిడ్ వ్యాక్సినేషన్లో తొలిస్తాను. రాష్ట్రంలో 49.39% టీకాలు ప్రైవేట్ కేంద్రాల్లోనే. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి వెల్లడి. మాస్క్ లేకుంటే మోతే, 1000 రూపాయలు జరిమానా. పెద్దపల్లి జిల్లాలో 11 మందిపై కేసు. అవగాహన కల్పిస్తున్న అధికారులు. సాగర్లో బీజేపీకి షాక్, పార్టీని వీడిన అంజయ్ యాదవ్ సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిక. సాగర్లో టీఆర్ఎస్తో ఏకపక్ష విజయం ఉన్న ఎర్రబెల్లి. కోలాహలంగా భగత్ నామినేషన్, 4 సెట్ల నామినేషన్లు దాఖలు. వ్యక్తిగత వాహనాల్లోనూ ప్రజా రవాణా రేపటి నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు. ప్రయాణికుల భద్రతకు 5 లక్షల ఇన్సూరెన్స్. కేంద్ర వైఖరిపై వాహన సంఘాల ఆగ్రహం. నవతెలంగాణ ఉద్యోగుల వయో పరిమితి 61 ఏండ్లు, వెంటనే అమల్లోకి ఉత్తర్వులు విడుదల. వచ్చే 3 రోజులు వడగాల్పులు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఎక్కువ ప్రభావం. రెబ్బన్నలో 42.8 డిగ్రీల ఎండ. మోడీ గోబ్యాక్, నల్లజెండాలు ప్లకార్డులతో నిరసన. తమిళ వ్యతిరేకంటూ నినాదాలు, ప్రదర్శనలు. తమిళనాడు కోయంబత్తూరులో ప్రధానికి చేదు అనుభవం. సొంతింటి కళ కలే. ఈ ఆర్థిక సంవత్సరం నిలిచిపోయిన పీఎం ఆవాస్ యోజన పథకం. అసోం, కర్ణాటక, ఛత్తీస్గఢ్లో ఒక్క ఇల్లు నిర్మించలేదు. మన తెలంగాణ సాగర సంగమం. టీఆర్ఎస్లోకి బీజేపీ నేతల క్యూ. సాగర్ నియోజకవర్గానికి చెందిన బీసీ నాయకుడు కండారంజయ్య బీజేపీకి గుడ్ బై. టీఆర్ఎస్ సభ్యులకు 20 అనుకున్న బీజేపీకి షాక్. మన తర్వాత ఢిల్లీ, ప్రైవేట్ టీకాలతో తెలంగాణదే పై చేయి. ఇవి ప్రధానంగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఉపాధి బకాయిల చెల్లింపులో జాప్యం ఎందుకు? పాత జిల్లాలు చెల్లించకుండా కొత్త వేళ ఇస్తారు. సర్కార్పై హైకోర్టు ఆగ్రహం. ఉన్నతాధికారులను పిలిపిస్తామని హెచ్చరిక. సొమ్ము రాబట్టేందుకు చర్యలు తీసుకున్నారా? అంబటి రాంబాబు కేసులో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. అక్రమ మైనింగ్పై కేసు నమోదు చేశామని చెప్పిన ప్రభుత్వం. అందని అమృతం. 791.5 కోట్ల రుణం. ప్రైవేటీకరణ రద్దు చేయండి. విశాఖ స్టీల్పై ఆధారపడి 5 లక్షల మంది జీవిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను లాభ సంస్థలుగా చూడకూడదంటూ హైకోర్టును ఆశ్రయించిన సిబిఐ మాజీ జడ్జి లక్ష్మీనారాయణ. ఆంధ్రజ్యోతి బడ్జెట్కు బిల్లు గండం. పెండింగ్ బిల్లులకు భయపడే ఆర్డినెన్స్, వ్యూహాత్మకంగా సర్కారు అడుగులు. ఉపాధి బిల్లులు చెల్లించాల్సిందే, తదుపరి విచారణ నాటికి ఇచ్చి తీరాలి. పాతవి చెల్లించకుండా కొత్త వేళ ఇస్తారు. కేంద్రం నుంచి నిధులు రాకుంటే 19-20 నాటి వేళ. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరిక. వ్యాక్సిన్తోనే కరోనాకు పరిష్కారం. నేను వేయించుకుంటున్నా. ఎన్నికలు పూర్తయితే వ్యాక్సినేషన్పైనే దృష్టి. రికార్డు స్థాయిలో ఉపాధి పనులు. దేశంలోనే 3వ స్థానం. మధ్య ఆదాయ వర్గాల కోసం స్థలాలు. స్పందనలో సీఎం జగన్ ఆదేశం. తల వెంట్రుకల స్మగ్లింగ్ మయన్మార్ మీదుగా చైనాకు. 120 సంచులు, విలువ 180 లక్షలు. మిజోరం సరిహద్దులో పట్టివేత. స్మగ్లింగ్ సంస్థల సమాచారం ఇస్తే బ్లాక్ లిస్టులో పెడతామన్న టీటీడీ. సోషల్ మీడియాలో దుమారం. దుష్ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామన్న అదనపు ఇవ్వ. ఉక్కు ప్రైవేటీకరణను ఆపండి, కేబినెట్ కమిటీ నిర్ణయం. రాజ్యాంగ విరుద్ధం. ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశించాలంటూ హైకోర్టులో మాజీ జడి లక్ష్మీనారాయణ పిల్. ప్రజాశక్తి స్టీల్ ప్లాంట్కు లాభాలు వస్తాయి, అయినా అమ్మాల్సిందేనన్న కేంద్రం. బాబు హయాం కన్నా తక్కువే అప్పులపై ప్రభుత్వం శ్వేతపత్రం. కోవిడ్లోనూ నియంత్రించాం. చెరుకు రైతుల బకాయిలు చెల్లించాలంటూ సీఎంకు మధు లేఖ అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్త.